క్వార్టర్ బాటిల్ కూడా వదిలేట్లా. అవునా కదా? మనం మంచి కంపెనీలు తీసుకొస్తే ఇన బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చారు. ఇక్కడ పోలీస్ సోదరులను అడిగా, కర్ణాటక పోలీసులను అడిగా, మీకు అతి పెద్ద సమస్య ఏంటంటే సార్ కర్ణాటక నుంచి ఆంధ్రకి ముందు తీసుకెళ్తారు సార్ అన్నాడు. ఎందుకని అడిగా, మీ దగ్గర 100 రూపాయలు ఎక్కువ ఉంటాయి సార్ క్వార్టర్ బాటిల్ అన్నాడు. అవునా కదా? దానికి కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు మద్యం కూడా తయారు చేస్తారు. వాళ్ళే మద్యం తయారు చేస్తారు, వాళ్ళే మద్యం బాటిల్లో నింపుతారు, వాళ్ళే బండ్లలో తిప్పుతారు, వాళ్ళే తీసుకొచ్చి పేద ప్రజలకు ఇస్తారు. కానీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన బినామీలు కల్తీ మద్యం తాగరండి. ఎందుకంటే వాళ్ళు తెలుసు, ఇది తాగితే సరాసర్ దేవుడికే వెళ్ళిపోతాం. అవునా కదా? ఆ మద్యం తాగితే మా తెలుగింటి ఆడపడుచుల పుస్తులో తెగిపోయే పరిస్థితి. అవునా కదా? అవునా కదా? ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి తమ్ముడు. అందుకే యువగలం మనగలం ప్రజాబలం, యువగలం మనగలం ప్రజాబలం. దీనికి మీరందరు అండగా నిలబడాలని ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడున్న యువకులకి. ఎవరి గురించి? డైమండ్ పాపనా? డైమండ్ పాప గురించి చెప్పమంటావ? డైమండ్ పాప, డైమండ్ పాప, నాకు చీర గాజులు పెడతా నేను తల్లి. నేను అడిగినా నో ప్రాబ్లం ఇవ్వండి తల్లి, మా తెలుగింటి ఆడపడుచులకు పెట్టి వాళ్ళ కాలు మొక్కుతానని నేను చెప్పాను. అది మాకున్న సంస్కరణ. కుర్రోడు అడుగుతున్నాడు 3 ముక్కల రాజధాని ఏమైందని. అయ్యా ఆయన 3 ముక్కల ముఖ్యమంత్రి, 3 ముక్కల రాజధాని మాకే అర్థం లేదు. 3 రాజధానులు ఒక ఇటుకే లేదు, ఒక పరిశ్రమ తీసుకురాలేదు. అలా ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి లేట చెప్పాలంటే.